means the message on the prayer in a living church released by the Lord's servant Brother Bakht Singh during the special council meeting held at in Hyderabad on the evening of 7th February 1970. After returning from abroad, visiting USA, Germany and other countries. The permitting citizens were beautiful women. Karyam, 14 Vachayam. And verse 27. 14-27. Sandra Vachayam had gathered them together. They heard all God had done with them. I opened the door of faith and Gentiles. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమ తోడైంది చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించటకు ఆయన ద్వారా తెరిచిన సంగతి వివరించి ఆయన ద్వారా తెరిచిన సంగతి వివరించి పిమ్మట వారు శిష్యుల బహుకాలం గడిపి దేవుని యొక్క తోటలో పనిచేసేది ఇంకో గొప్ప ధన్యత ఉంటున్నది నాకు మనం కలిసి ప్రార్థన చేసిన దాని ద్వారా దేవుడు ఏమైతే చేసినాడో దాన్ని కలిసి పంచుకునేది కూడా గొప్ప ధన్యత ఉంటున్నది నాట్ ఎవ్రీథింగ్ ఇన్ వరల్డ్ గాడ్ హ్యాస్ డన్ హ్యాస్ అకాంప్లిష్డ్ ఇన్ ది పాస్ట్ వీక్స్ గత కొన్ని వారంలో వేరు పనులలో ప్రభు ఏమైతే చేసినాడో ప్రతి సంగతిని చెప్పుటకు సులభం కాదు అది హ్యావ్ రెడీ ఫాల్ వర్డ్ అండ్ కెప్ట్ ప్రామిస్ ఇన్ ఎవరీ ప్లేస్ వన్ హ్యాస్ టు గో ఈ పాస్ట్ టూ మంత్స్ గత రెండు నెలలు ఎవరో ఒకరు ఒక స్థలంలోకి వెళ్ళి ఏమైతే పని చేయవలసినదో దాని విషయమై ప్రభు తన యొక్క వాగ్దానం రుజుపర్చి చేయగలిగినాం ఇలాగే ప్రభు మన వేరు స్థలంలోనికి తీసుకుని వెళ్ళి వార్త ప్రకటించడంలో చేసేటప్పుడు ప్రభు కొన్ని ఎన్ని సమస్యల నుండి ప్రభు మన ఎత్తు నడిపించినాడో దాన్ని చూడడం చాలా ప్రాముఖ్యం ఇలాంటి బిల్ పెట్టాలి బాయ్ హోమ్ గత కొన్ని సంవత్సరం నుంచి ప్రభు మనను సిద్ధం చేస్తూ వచ్చినాడు ఈ బిజాజీ స్పిరిచువల్ బ్యాలెన్స్ స్పిరిచువల్ పాలసీ మన గాడ్ పీపుల్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ ఎ ఫెసిలిటీ టు కండక్ట్ మెనీ గాడ్ పీపుల్ కంపెయిన్ మొట్టమొదట ఈ హిందూ దేశంలో ఆత్మ సంబంధమైనటువంటి గొడ్డతనము తర్వాత ఆత్మ సంబంధం పడిపోయినటువంటి స్థితిని పూర్తి అనేక విధమైనటువంటి గాస్పుల్ శివార్త దండయాత్రలు జీవిత విషయంలో 1931 సంవత్సరం నుంచి ప్రభు సాయం చేస్తున్నారు కండక్ట్ మెనీ గాస్పుల్ కంపెయిన్స్ ఇన్ నార్త్ ఇండియా నార్త్ సౌత్ ఇండియా ఫ్రమ్ 1935 ఆన్వర్డ్ టిల్ 1931 1931 సంవత్సరం నుంచి 1941 సంవత్సరం వరకు ప్రభు ఉత్తర హిందూ దేశంలోను దక్షిణహిందూ దేశంలో చాలా సువార్త దండయాత్రలు తీసుకుని వెళ్ళిన విషయంలో ఎంతో ఆయన సహాయం చేసినాడు అది కాగా హ్యాడ్ అ బెట్ టైమ్ టు ప్రే అండ్ ప్రేయర్ ఇన్ ప్రేయర్ ఫర్ సమ్ టైమ్ హోల్ నైట్ బాడ్ గెట్ ఇస్ వర్క్ మైక్ లీవ్ మనీ పేసెస్ ప్రభు మాలో కొందరి ప్రార్థన భారం ఇచ్చిన చేత ఎంతో ప్రార్థనతో ప్రసవేదంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు గొప్ప కార్యం చేయగలిగినాడు we work because of the prayer of the few or more of his faith. That is divine law and divine principle. Prabhu tanaka parishuddhulu kontha mandi cheri sadham cheyata dwara ayan enta gopa pani chestunna cheyadam adi daivika niyamani manam kanukuntunnam. As we children praying on their own in the field are seeing men and women that everybody in prayer in many places rather than life together. Pillalu peddalu elamalo saitham ఎంతో ప్రార్థన చేయడం వీళ్ళు పురుషులు ఎంతో ఏదంటే వారు ప్రార్థించడం నేను ఎదిగినాను ఆ యొక్క ప్రార్థన భారము ఒక మనిషి యొక్క సొంత ప్రయత్నం చేత అది కలిగినది కాదు బాడర్ మనీ పీపుల్ టు మీట్ టుగెదర్ ఫర్ ప్రేయర్ ఇన్ హోమ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ అవుట్ సైడ్ సమ్వేర్ టు ఆల్ గాడ్ ఫర్ హిజ్ అసెంట్
పరిశుద్ధాత్మ ప్రజలను ఇండల్లోను పొలంలోను అనేక విధాలుగా వారిని చేకూర్చి వారి హృదయంలో ప్రార్థన భారం నుంచి ఆశీర్వాదం కొరకు ప్రజలు వేరుకున్నట్లు ఆయన పరిశుద్ధాత్మ దేవాలయంలో భారమించినారు. ఇంతకు ముందు నేను మీకు చెప్పిన ప్రకారం తీర్థం అన్న పూనా దగ్గరలో దాదాపు 9 ఆస్తులు ఎడతేక మేము ప్రార్థన చేస్తూ అటువంటి ప్రార్థన భారం ఎంత గొప్పగా మాత్రమే పడిందంటే ఆ భారాన్ని బట్టి ఎవరికి కూడా భోజనం చేసేది నిద్రపోయేటువంటి యొక్క బుద్ధి కూడా లేకుండా పోయింది. మరి తర్వాత ఇది యొక్క ప్రార్థన భారం అనేక చేత పంచుకున్న ద్వారాను వారు కూడా రాత్రంతో ప్రార్థన చేయటకు వారెంతో భారం కలిగి ప్రార్థనలోకి వచ్చినారు. శ్రీ గారు బట్టి మరి మాటలు మనీ ప్రాసెస్ ఉంది కంపెయిన్ ఈ విధంగా ఈ ఉద్యోగ కంపెయిన్ల కూటమి ద్వారాను ప్రతి హిందూ దేశం అంతటి వివేరు భాగంలో పనిచేయడం చూడము ఎంతో యొక్క ధన్యతమైనట్టుగా చూసినా చిన్న పట్టణంలో పెద్ద పట్టణంలోనే కాకుండా మా పల్లెటూరులో రాములు కూడా గొప్ప పని జరగడంక్తి వందరూ మనుషులు పాపం ఒప్పుకొని కనికరం చేస్తూ ఆ ప్రభుత్వానికి రావడం చూడగలిగాను. వీళ్ళు కాయ సమస్య కొన్ని కొన్ని స్థలంలో అయితే కూటమికి రాకుండానే మనుషులు ఎక్కడో ఉండి ప్రభు యొక్క కనికరం వారు అడిగినట్టు ఏర్పడుతున్నాం. కాయ సమస్య వారి యొక్క పాపం వారు చూసినారు దేవుడు యొక్క కనికరం కోసం వారు మొదలెట్టుకున్నారు. ఈ విధంగా 7 విద్యుత్ మా కార్యము ఇందు దేశంతో భాగంలో జరగడం చూసినాం. బట్ అయితే మా యొక్క నిరాశకు మా యొక్క దుఃఖం దుఃఖం నిరాశకు ఏంటంటే చాలా మంది కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళీ విశ్వాసఘాతకులు కావడం కూడా చూసినాం. ప్రభు యొక్క కృపలోను ప్రభు యొక్క కనికరంలోను ముందుకు సాగేదానికి బదులుగా వారి వెనుకకు తగ్గిపోవడం చూసినాం. దానికి రాసే హస్తపడ్డే ఈ విధంగా చూడడం మళ్ళీ ఎక్కువగా పాటించేటువంటి భారం మాకు ఈ యొక్క సంగతి మనం ఏం చేసిందంటే మాటి మాటికి అపోస్తల కార్యమును తర్వాత ఎపోస్తల గ్రంథమును ఒకళ్ళ మీద వెళ్ళి చదివి చేయటువంటి భారమును కలిగజేసింది. అక్కడ మేమేం చూసినామంటే దేవుడి యొక్క సంబంధించిన ఏమైతే మనకు కలిగినాడో అది మేము అని అంతరించిన తప్ప ఈ యొక్క మారు మనసు పొందిన వారు నిజమైనటువంటి యొక్క ఎదుగు వారిలో మనం చూడలేమని కొద్ది కాలం వారు పశ్చాత్తాపడి మా పాపం వచ్చే పశ్చాత్తాపడిన అంత మాత్రం వారు ఆత్మీయులు ఎదగరు. ఇక్కడ ఈ భాగంలో మేము చూసినాము అపోస్తల కార్యం 14 అండ్ ఫ్రమ్ నివర్స్ 21 21వ వచనం నుండి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాతను ఈకోన్యతను అంత్యోదయం తిరిగి శిష్యుల మనసును బలపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలనని అనేక క్రమను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలనని వారిని హెచ్చరించింది. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రజలకు వారిని అప్పగించింది. ఇటువంటి ఒక వాక్య భాగంలో మా పనులు పరిస్థితులకు ఆరంభం చేసినది. దెన్ పీపుల్ డోంట్ గ్రో స్పిరిచువల్లీ మనుషులు తమ సరి అయినటువంటి
సంఘం యొక్క సహావాసంలోనికి వస్తేనే తప్ప వారు ఆత్మ విషయంలో ఎరగరనే సంగతి తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్థ జాస్తి దేవదర్శనంలో మనం మొట్టమొదట సువార్తను వారు అధికారం ప్రకటించినారు. తర్వాత వారికి నేర్పించినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్ అండ్ బీ లార్డ్ యువర్ సైడ్. మొట్టమొదట వారు వారి పాపం విషయమై పశ్చాత్తాపడవలను, తర్వాత ఏసు తీసుకోవాలని విశ్వాసం ఉంటుందని మనం నేర్పించినాం. దాన్ని మీరు ఎక్కించడం అవసరం. తర్వాత వారికి నేర్పించవలసింది. దీని హ్యావ్ రిపెంట్ క్రాప్ గ్రో అండ్ దే ఆర్ టాక్ మీనింగ్ ఆఫ్ డిఫరెంట్ డాక్యుమెంట్ సాల్వేషన్. వారు ఏదైతే మారమని చెందినారో వారు రక్షణ యొక్క వేరే సిద్ధాంతాలు వారి వారికి బోధించబడవలసింది. దేని విశ్వాస హౌ టు రీడ్ ద బైబుల్, హౌ టు ప్రే, హౌ టు ఫైండ్ గాడ్ విల్, హౌ టు వర్షిప్, హౌ టు గెట్ ప్రేయర్, హౌ టు సర్వ్. సో ఎట్లు వారు దేవుని ఆరాధించవలను, ఎట్లు వారు సాక్ష్యం చెప్పవలను, ఎట్టు దేవుని వాక్యం వారు చదవాలని ప్రార్థించాలి, ఎటువంటి సిద్ధాంతాన్ని వారికి చూపించవలసి ఉంటుంది. దాని తర్వాత తర్వాత వారు ఎక్కువ ఈక్వల్ అంతి తిరిగి వచ్చినారంటున్నారు. ఏమంటే సిద్ధంగా కమిషన్ వారు మాటి మాటికి వచ్చి వారిని కట్టుతూ ఉండవలసింది. అనగా ఒకసారి వచ్చి దర్శించిన మాట వారికి కాలేదు. దాని తర్వాత కన్ఫామ్ సొసైటీ కన్ఫామ్ సోల్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇట్ వాస్ సెన్సర్ బై ఫెలోషిప్ అండ్ బై అదర్ మీన్స్. తర్వాత 22 వచనంలో శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసం ద్వారానే వారు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరించి రానైనటువంటి సమలవిషయమై వారు హెచ్చరించబడ్డారు, తిరుపుకోబడ్డారు. దీని బిఫోర్ బిఫోర్ హ్యాండ్ యాజ్ ఎ బిలీవర్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ ఫర్ పర్సిక్యూషన్ అండ్ సఫరింగ్ అఫెక్షన్. విశ్వాసమైనటువంటి వారికి ముందుగానే రానైనటువంటి సమల విషయమై రాని బాధ నిమిత్తమై వారిని హెచ్చరించవలసి ఉంటుంది. వ్యాజ్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ద బిలీవర్ అరౌండ్ బిలీవర్ అరౌండ్ మీ నమస్కారం. వారి విశ్వాస ద్వారా సమీపడినప్పటికీ అవిశ్వాస ద్వారా సమీపంలో వచ్చినప్పటికీ క్రమలైతే వారికి తప్పక రావాల్సింది. దాని ఆర్డినరీ తర్వాత వారు సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచినారు. అండ్ వారు ఉపవాసంతో వారు ప్రార్థించినారు. అండ్ దాట్ అండ్ ది బిగాన్ టు గో స్టడీ. ఈ విధంగా వారు వారందరినీ ప్రభువుకు కృపకు ఉపదేశించిన తర్వాత వారు రాను రాను ఎదుగుతూ వచ్చినారు. ఫాలో డివైన్ ఆర్డర్ అండ్ గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ మినిస్ట్రీ కాలేజ్ సర్వీస్ ఈ క్రో విస్ట్రీ గ్రోత్ మనకు బిలీవర్. కాబట్టి మన యొక్క పరిచర్యలో మన సేవలను దైవ క్రమాలను మనం అనుసరించి వెళుతున్న తప్ప విశ్వాసలో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనం చూడలేము. వెరీ మచ్ ఆక్యుపైడ్ ఓన్లీ కండక్టింగ్ గాస్పెల్ కంపెయిన్స్ హియర్ అండ్ దేర్ అండ్ దెన్ యూ ఆర్ నెక్స్ట్ ప్లేస్. మా మొట్టమొదట సువార్త దండయాత్రలు పెట్టడము, ఇక్కడ అక్కడ తిరగడము, తర్వాత ఇంకో స్థలానికి వెళ్ళడము అనే పని కలిగే ఉంటుంది. అయితే ఇది దేవుడు యొక్క అత్యుత్తమైనటువంటి క్రమం కాదు. దాని బాగుంద ప్రతిసారి గాడ్ బాడీ మో పడమని ఇదేం చేసిందంటే దేవుడు యొక్క వాక్యము మా యొక్క అత్యంత నుంచి ఎక్కువగా ప్రార్థనపూర్వకంగా మోకాల మీద తగినట్టు చేసింది. ఎప్పుడైతే మేము ప్రభుకు వేరేటట్టు ఎప్పుడైతే చూడమో అప్పుడు ప్రభు తన యొక్క తరువాత మట్టి ఆయన బయలుపడుతున్నారు. కాబట్టి మనం దేవుడికి మొట్టమొదట వాగ్దానం ఇవ్వచ్చు. పోయినాడు సవ్వ మేము మీకు విడుదలవుతాం. ప్రాసిక్యూషన్ అండ్ యూ పొజిషన్ ప్రామిస్ వీలదే సవ్వ మేము ఏదైనా మాకు ఏదైనా హింస ఏదైనా కష్టం వచ్చినప్పటికీ మేము ఇంత వాగ్దానం చేస్తున్నాం, మేము తప్పక మీకు విడుదలవుతాం. మీనింగ్ ఆఫ్ అసర్ తర్వాత ప్రభు మెట్టు మెట్టుకు నా యొక్క సంఘం యొక్క నిజమైనటువంటి అర్థము ఆయన చూపిస్తూ ఇది సామాన్యమైన సంగతి ఉన్నప్పటికీ లోకంలో చాలా మంది మనుషులు ఈ సంఘ విషయమై ఎంతో చీకట్లు చూస్తున్నాం. But don't know what else is. నూతన జనం విషయమై మాట్లాడతారు, ప్రత్యేకత విషయం మాట్లాడతారు, ప్రజలకు రాకడ విషయం మాట్లాడతారు, ప్రత్యేకంగా ప్రజల నిమిషం జీవించే విషయం అంతా మాట్లాడతారు. అయితే సంఘం అంటే వారు ఎరగరు. ఇన్ వెరీ వర్డ్ సర్ ఇస్ దిస్ యూ బై మెనీ పీపుల్. ఈ యొక్క సంఘము
అనేటువంటి మాటనే మనుషులు తప్పుగా వాడుతున్నారు. ఇన్ ది స్క్రిప్చర్ నో బిల్డింగ్ ఇచ్చారు సంఘం దేవుడు రాష్ట్రంలో ఒక భవనం సంఘంగా అని ఎక్కడ చూపడలేదు. ఇస్లామిక్ మాలి సెయింట్ జాన్ చర్చ్, సెయింట్ మేరీ చర్చ్, సెయింట్ నక్లీ చర్చ్, సెయింట్ లూయిస్ చర్చ్, ఈవెన్ చర్చ్ దిస్ బిల్డింగ్ చర్చ్ వారి వారి యొక్క భవనం చూసి సెయింట్ జాన్ చర్చ్, సెయింట్ మాథ్యూ చర్చ్ లేక వేరే యొక్క చర్చ్ అని వేరే ఆ యొక్క భవనాలకు పేరు పెట్టి అలా తెలుసుకుంటున్నారు. బిల్డింగ్ చర్చ్ ఇక్కడ బహు స్పష్టంగా ఉంటుంది. ఏ యొక్క భవనమో ఏ ఇల్లు ఇది చర్చి లేక ఈ సంఘమని అక్కడ పిలవడం లేదు. శ్రీరాజ్ ఇలెవెన్ చర్చర్ అపోస్ల కార్యం 11 అధ్యాయం ఇలెవెన్ చర్చర్ అపోస్ల కార్యం 11 అతడు వచ్చి దేవుడు కృపను చూపి సంతోషంతో ప్రభుత్వం సంతోషం 11:22 వారిని గూర్చిన సమాచారం ఎరుసలేములో ఉన్న సంఘవారు విని వెన్నబాను అంత్యోదయం కంపెనీ 26 వారు కలసి ఒక సంవత్సరం అంటే సంఘంలో ఉంది బహుజంగతను వాక్యము బోధించి బోధించింది మొట్టమొదటి అంత్యోదయ శిష్యులు క్రైస్తలేదు ప్రకారం 12:1 చాలా ప్రదేశాల ముందు రాజైన వీరోత్తున్న వారిలో వారిలో కొందరిని బాధ పెట్టుకుని బలత్కారంగా పట్టుకుని ఫస్ట్ వస్తాయి. పేపర్ చరసాల్లో ఉంటుందండి సంఘం అయితే అతని కొరకు ప్రత్యేక అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసిందండి. పీపుల్ కాబట్టి ప్రతి యొక్క సందర్భంలో మనం చూస్తున్నాము ఈ యొక్క చర్చ్ యొక్క సంఘం అనేటువంటి యొక్క మాట ప్రజల నిమిత్తమే మా పలకబడ్డది కానీ ఏదో ఒక భవన నిమిత్తమని కట్టిన నిమిత్తమైన బిల్డింగ్ వరల్డ్ డాక్యుమెంట్ ఆఫ్ స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ చర్చ్ ఆఫ్ కాబట్టి ఒక భవనం చూసి దీని చర్చ్ సంఘం చూసినందు బట్టి అనేక సంవత్సరాలు ఈ యొక్క ప్రజలు ఆ యొక్క ఆత్మీయ గుడితనంలో వారు చీకట్లో వారు ఉండాలిస్తారు. కాబట్టి తన యొక్క నిజమైనటువంటి సంఘం నిమిత్తమై ప్రభు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో మనం చూస్తాం. శ్రీ చర్చవాన్ ఎస్ఎస్ల రాసిన పత్రిక 1 శ్రీ చర్చవాన్ ఎస్ఎసి 1:22-23 మరియు సమస్తమైన ఆయన పాదము చూసి సమస్తమైనటువంటి ఆయన సంఘమునకు శిరస్సుగా ఉంచింది ఆ సంఘము ఆయన శరీరం సమస్తను పూర్తిగా నింపుతున్న వారి యొక్క పరిపూర్ణతైనది. కాబట్టి తన యొక్క సంఘం నిమిత్తమై ప్రభు యొక్క గొప్ప ఉద్దేశం అదే ఉంటున్నది. దేవుడి యొక్క పరిపూర్ణత ఆయన సంఘం ద్వారానే అది ఆ యొక్క బలిక బయటపట్టబడుతుంది. టాక్ అబౌట్ గాడ్ మైటీ గాడ్ మనుషులు దేవుడి విషయమై సర్వశక్తి గల దేవుడు గొప్ప దేవుడు ఆయన దేవుని విషయమై మాట్లాడవచ్చు కానీ ఆయన యొక్క శక్తి మొత్తం ఆయన గొప్పతనం ఆయన చచ్చిన వారు దేవుడి వాక్యానుసారంగా దేవుడి యొక్క పరిపూర్ణత ఆయన యొక్క సజీవమైనటువంటి యొక్క సంఘం ద్వారానే అది బయటపట్టబడుతుంటుంది. తర్వాత ఇంత ముందు నిత్య సంకల్పము ఆయన యొక్క సంఘం ద్వారా బయటపట్టబడినట్లు దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. దేవుని యొక్క అత్యధికమైనటువంటి జ్ఞానం ఆయన యొక్క సంఘం ద్వారా బయటపట్టుకోవాల్సినది. అతీతం ఉదాహరణంగా చూస్తే ఆ సెంచరీ
to show his skill. Or Vadlavaniki, Tanaka Nitmatan Tutinskabu Karagawa. Without wood, he can't show his skill. Karagatuma, Athanaka Nitmatan, but there is a wood, he can make table and chair and furniture, many, many, many things. Or Karate, Alka Balano, Kuchino, the very, very man at the furniture at the chest. The black community has black iron to show his skill. Karaka, Kamaravaniki, Tanaka Nitmatan Tutinskabu, Athanakinuka. Those community has gold to show his skill. You know, some Kalavaniki, Tanaka Nitmatan Tutinskabu. His beauty, his majesty, his holiness,
క్యారెక్టర్ ఆల్సర్ ఎడిజిస్ట్రీ ఫ్యూచర్ ఆయన సౌందర్యము ఆయన గొప్పతనం ఆయన శీలము ఆ యొక్క సంఘం ద్వారానే చూపించబడుతుంది చేయండి ఆయన యొక్క గుణలక్షణం అన్ని కూడా ఈ యొక్క సంఘం ద్వారానే బయటపడుతున్నాయి తర్వాత అపోస్తుల కార్యం ధర్మల అధ్యాయం ఇంతకుముందు మనం దాన్ని చూసిన మోక్షి అపోస్తుల కార్యం ధర్మము వారు కథను సేవిస్తూ ఉపయోగించుండగా పరిశుద్ధాత్మ నేను ధర్మదాను గౌరవను పిలిచినట్టు దాని కొరకు దాన్ని ప్రత్యేక పరచుదని వారితో చెప్పాను తన సంఘం తన దేవునికి ఐదో ఉద్దేశం ఉంటున్నది ఈవెంటో పాల్ అండ్ బర్న్ బాస్ వెరీ గుడ్ బాబా పౌరులు బన్నద మంచి బైబిల్ నేర్పించేటువంటి ఉపాధ్యాయులను అక్కడ వారి ద్వారానే అంత్యమైనటువంటి విశ్వాసులకు దీని యొక్క వాక్యం బోధించబడదు అయితే దేవుడి ఉద్దేశం వారి యొక్క పరిచయం నిమిత్తమై తనను ఎప్పుడైతే ప్రార్థన చేసిందో అప్పుడే దేవుడి ఉద్దేశం బయటపడాలి మొట్టమొదటి మనం చెప్పుకున్న ప్రకారం సంఘమంతా కూడా ఉపవాసంతో కలిసి ఎలా ప్రార్థన చేసినారు అంత్యకరమైన సంఘంలో బర్ణవా నిగర సిమియన్ సిమియోను పురేణుడైనటువంటి లూపియా తదితారితోను హోరోదేవి హోరోతో కూడా పెంచుతున్నటువంటి మన వేసు శైలి అని ప్రవక్తలు బోధకులు ఉండి వారు కలిసి ప్రార్థన చేసేటప్పుడు పౌరుని బండగాను నా నిమిత్తమై వేరే చర్చ్ అండ్ వస్తాడు ఈ విధంగా వారు సంఘం చేత వారు పంపుకున్న వారి అవుట చేత దీనికి వాక్యమట్లు ప్రదర్శి ఉన్నది కాబట్టి ఏకంగా సంఘం చేయటప్పుడు దేవుడిక మనసు దేవుడి ఉద్దేశం సంఘం ద్వారానే బయట కొట్టబడుతున్నది మసి వార్తలు మత్స్య వార్త నేచురల్ 16 మత్స్య వార్త 16 and what do you think? 16:18 I see unto thee, Lord Peter, the promised rock, I'll build my church in the gates of hell, symbolically gated. మరియు నీ పేరు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల యొక్క ద్వారా నీ దాని ఎదుట నిలువనీయవని నీతో చెప్తున్నాను ఈ వ్యక్తి చర్చ్ ఆ యొక్క చీకట్ శక్తుల మీద ఆ సంఘం ద్వారాని జయము కలుగుతున్నది ఆల్ డూన్ మై చర్చ్ నా సంఘం నేను కడతాను అది దేవదానికి ఎప్పుడైతే శత్రువు దానికి విరోధంగా వచ్చేటప్పుడు ఏసుక్రీస్తు వారు తన యొక్క సంఘం ద్వారానే సైతాను చీక శత్రులు ఆయన ఓడిస్తూ వస్తారు తర్వాత ఇంకా నడకి జాస్తులు చెప్పేసి మొత్తం తర్వాత 18 అతడి వారి మాట ఆ సంగతి సంగమునకు తెలియజేస్తుంది అతడి సంగతి మాట విననియల్ల అతన్ని అన్నిని కానీ కుంకని కానీ ఉంచుకుని దీని మీద మీరు వేటిని దమ్మించరో అది పరలోకమును దమ్మించబడను దీని మీద మీరు ఏటి ఇప్పుడు అది పరలోకమును ఇప్పుడు మీతో నిశ్చయంగా చెప్తున్నారు కాబట్టి మనం సంఘంగా సైతాన్ని దమ్మించగలుగుతాం ఒకవేళ సైతాన్ని మన మీద జలపాయం మాదిరి ఒక దూతం మాదిరి ఒక సింహం మాదిరి ఒక తోడేలు మాదిరి మనం మీద రావాల్సింది తెలిసే అయితే మనం సంఘంగా మనం ప్రార్థించగలం సైతాన్ని బంధిస్తున్నాము సైతాన్ చేత ఎవరైతే ఎదిరించబడుతున్నారో వారి నిమిత్తం మనం ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ఆది విశ్వాసులు కలిసి ప్రార్థన చేసేటప్పుడు సభ వారి పక్షాన పనిచేసి సభివారిని విడుదల చేస్తూ వచ్చిన అపోస్తుల కార్యం 4:33
S24, Apostle Lakarim, verse 31. When they are prayed, not even prayed, but they were shaken, they assembled together, and they all sing the Holy Ghost. 4 verse 31.